కాబట్టి ఆయన శంకరులు ఏమంటున్నారంటే, వీళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా ఉపనిషత్తు బోధించే తత్వంతో వాటికి పోలిక సంబంధము లేదు. నా సంగతి అంటే అడిగే పోలిక లేదు. శంకరులు కాలంలో వెళ్ళాలి, శంకరులు కంటే ప్రాచీనులు కణాదులు బోధనలు వీళ్ళందరూ కూడా. తమపి కల్పన ఉపనిషత్శాస్త్రార్థబాధనాదరణీయా. కాబట్టి ప్రస్తుతంలో మన సిద్ధాంతం ఏంటంటే, కామనలు ఆత్మయందు ఉంటాయి అనే కల్పన. వాడు కామనలకి తోడుగా ఇంకో 12 14 పెట్టి ఇవన్నీ ఆత్మయందు ఉంటాయన్నారు. ఇక్కడ కేవలం కామనలు ఆత్మయందు ఉంటాయని పూర్వపక్షం, అది ఒకటే అయింది. కామనలు ఆత్మయందు ఉంటాయి అనే కల్పన ఉపనిషత్తు అనే శాస్త్రం యొక్క తాత్పర్యానికి విరుద్ధంగా ఉంది కనుక మీరు దానిని త్రోసిపుచ్చండి, దాన్ని ఆదరించవద్దు అని చెప్తారు. అమేజింగ్ సెంటెన్స్. నేను అడుగుతూ ఉంటాను, మీరు ఈ వాక్యాలు ఎక్కడైనా చూశారా, మీరు ఇవి చదివారా అని అడుగుతా. ఇవి చదివారా అంటే ఎక్కడైతే ప్రధానంగా కూడా చెప్పండి చెప్పారు, మీరు చూశారా అని చూస్తాను. ఎవరైనా సో ఇచ్చ సంకల్పము మొదలైనవి ఆత్మధర్మములని కల్పించి వైశేషికులు నైయాయికులు ఉపనిషత్తుల బోధ యొక్క తాత్పర్యములకు విరుద్ధంగా చెప్తున్నారు. అదేవిధంగా ఈ కల్పన కూడా, ఇక్కడ చెప్తున్న కల్పన ఉపనిషత్తుల బోధ యొక్క తాత్పర్యములకు విరుద్ధముగాన ఆచరించదగినది కాదు. అక్కడికి సెటిలేటర్ ఆత్మ కామాదులకు ఆశ్రయము కాదు. కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో ఏదైనా కామన్ ఉందనుకోండి, మీరు దాని గురించి గిల్టీ ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. దట్ ఈజ్ నాట్ వాట్ యూ హ్యావ్ టు డూ. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ సెపరేట్, యూ స్టెప్ బ్యాక్, యూ స్టెప్ బ్యాక్. అది మీ స్వరూపంలో భాగం కాదు, యూ స్టెప్ బ్యాక్. ఓకే, అక్కడికి వచ్చింది, అక్కడ ఉన్నది కూడా కాదు, వచ్చింది మనోగత. దెన్ నో దిస్ మచ్, అది వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఏదో పోతుంది. తర్వాత మంత్రం ఒకసారి ఉందాము, అక్కడికి ఆ చర్చ పూర్తి అయిపోయింది. యద్వై తన్న పశ్యతి, పశ్యన్ వై తన్న పశ్యతి, నహి ద్రష్టుర్దృష్టే విపరిలోకో విద్యతే అవినాశిత్వాత్. ఇప్పుడు నిద్రలో మీరు దేనిని చూచుటలేదు కదా. యద్వై తన్న పశ్యతి అంటే మీ చూపు లేకుండా పోయింది కనుక చూచుటలేదా, లేక చూడవలసినది ఏమీ లేదు కాబట్టి చూచుటలేదా? ఎందుకంటే చూచేవాడు చూడబడేది చూచుట అనే ప్రక్రియలో నిజానికి చూచుట అనే దానికి ఒకవైపు చూచేవాడు రెండో వైపు చూడబడేది ఉంటుంది. చూచేవాడు ఉన్నంతసేపు చూడబడేది ఉంటుంది, చూడబడేది ఉన్నంతసేపు చూచేవాడు ఉంటాడు. ఆ సందర్భంలో చూచుట అనే ప్రక్రియ నడుస్తోంది అని మీకు అనుభవం కలుగుతుంది. ఇప్పుడు చూచేవాడు పోయాడనుకోండి, చూడబడేది ఉండదు, చూచుట ఉండదు. నిద్ర అంటే అదా, లేక చూడబడేది పోయిందనుకోండి, చూచేవాడు ఉండడు కాబట్టి చూచుట ఉండదు. అదే నిద్ర అంటే ఏది అంటే చూడబడేది లేకపోవడమే నిద్ర. చూచే చైతన్యము సాక్షి చైతన్యము ఉంటూనే ఉంటుంది. మరి ఉంటే చూస్తున్నట్లుగా మనకి దాఖలా లేదు కదా, అంటే చూస్తున్నట్లు దాఖలా కావాలంటే చూడబడేది లోపల ప్రవేశిస్తే చూస్తున్నట్లు దాఖలా వస్తుంది. రాకెట్ పైకి వెళ్ళినప్పుడు సూర్యకాంతి ఉందా లేదా, ఉంది. ఉంటే మరి ఏమి కనపడలే, ఏమీ ఎందుకు కనపడదు, ఏమీ లేదు.
అంచేత కనపడుతున్నాయి. అయితే మేము ఏదో ఒకటి పెడతాం, పెట్టుకుని పూల పెట్టామనుకో అది చక్కగా ప్రకాశం. అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పుడు మీరు చీకట్లో నిలబడ్డారు, మీకు ఏమీ కనబడటం లేదు, కాబట్టి మీ చూపు పోయినట్ట లేకపోతే చీకటిని చూస్తూ ఉన్నారు కనుక మీకు చూపు ఉన్నట్టే. మీ చూపు ఉన్నట్టే చీకటిని చూస్తున్నారు కదా, చూపు లేకపోతే చీకటిని ఎలా చూస్తారు? మీకు ఈ రహస్యం తెలుసా? పుట్టుగురుడి వారు చీకటి అంటే ఏమిటో ఎదుగుతారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? పుట్టిగురుడి వాడికి అంతా చీకటని మీరంటారు, వాడు అండవు, వాడు ఏమీ అండవు. వాడి చెవిలో నూరు పోస్తే మరి ఆయన అలా చెప్తున్నాడు, బహుశా వాడి మీద ఉండుండాలని వాడు భ్రమపడి అనాలి తప్ప లెఫ్ట్ టు హిమ్ వాడు ఏమీ అండవు. ఎందుకంటే చీకటి అనేది ఎవరికి తెలుస్తుందో తెలిసినా వెలుగు తెలిసిన వాడికే చీకటి తెలుసు. కాబట్టి సుషుప్తిలో ఏమీ లేదు అనేవాడు అన్నీ ఉన్న జాగ్రత్త అవస్థను చూసిన వాడు అయి ఉండాలి. ఏమీ లేని సుషుప్తిని కూడా చూసేవాడు అయి ఉండాలి. కాబట్టి యద్వైతం అపశ్యతి, ఇతరమును చూచుకలేననేది ఏదైతే కలదో అది దాని అర్థమేటో తెలిసినా పశ్యన్వై తన్న పశ్యసి, చూస్తూ ఉంటూనే దేన్ని చూచుటలేదు. ఎందుకంటే చూడబడేది ఏమీ లేదు కనుక. అలా ఎందుకంటే అదృక్ చైతన్యం ఏది కలదో, సాక్షి చైతన్యం ఏది కలదో, దాని యొక్క చూపుకి లుప్తమవుట లేకుండా పోవుట అనేది ఉండదు. ఎందుకో తెలుసిన అది అవినాశి కనుక. ఇప్పుడు ఒకప్పుడు నేను నా కన్నుకి అర్థాలు అక్షరం లేకుండా దగ్గరగా చూసేవాడిని, ఇప్పుడు అర్థాలు పెడితే ఓ మోస్తరుగా చూస్తున్నాను అనుకోండి సపోజ్. అప్పుడు ఈ దేనికి లోపం వచ్చింది? ఈ బాహ్యమైన కన్నుకు లోపం వచ్చింది తప్ప ఆ లోపల కన్నుకి లోపం రాలేదు. ఎందుకంటే ఆ లోపల కన్నుకి లోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు నా చూపు తగ్గింది అని తెలియదు. ఇప్పుడు నా చూపు తగ్గింది అని ఎవరు తెలుస్తుంది? తెలియదు కూడా, కానీ తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపలి చూపుకి ఏ లోపము లేదు, అది లోపించదు. నహి ద్రష్టుర్ దృష్టే విపణి లోపో విద్యతే, ఎందువలన అవినాశత్వ. ఈ వాక్యాన్ని పలు పర్యాయాలు భాష్యకారులు కోర్చేస్తూ ఉంటారు. అందుకోసం జ్యోతిర్బ్రాహ్మణం జరిగితే ఓహో ఇక్కడి నుంచి కోర్చేశారా అని తెలుస్తుంది. దీనికి ఒక అవతారిక, అవతారిక ఇంట్రడ్యూస్ చేస్తుంది మంత్రాన్ని. స్త్రీ పుంసయోరివ ఏకత్వాత్ నపశ్యతి ప్రత్యం స్వయం జ్యోతిరితి చ. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ ఆత్మస్వయం జ్యోతి, స్వయం ప్రకాశము, మరైతే సుశుక్తిలో ప్రకాశించుట లేదందువలన, అంటే సుశుక్తిలో కూడా ప్రకాశిస్తోంది రాబాబు, మరైతే ప్రకాశిస్తుంటే ఏది కనపడట్లేదే, అంటే దానికోసం నువ్వు జాగ్రత్త అవస్థలో నీకు దృష్టాంతం చెప్తూ, జాగ్రత్త అవస్థ దృష్టాంతం చెప్పాలి, లేకపోతే ఇంకేం దృష్టాంతం చెప్తాడు? ఇంకే ఇంకో దృష్టాంతం, ఒక ఆయన దృష్టాంతం చెప్పాడు. ఎలా దృష్టాంతం చెప్పాడో తెలిసిన, అర్జునుడు శ్రీకృష్ణుడు ఓసారి పాతాళ లోకానికి వెళ్ళారు. పాతాళ లోకం ఎక్కడ ఉంటుందో తెలిసిన, ఒక పెద్ద గొయ్యలోంచి లోపలికి వెళ్ళాలి, భూమి అడుగులోకి పోవాలి, అక్కడ ఉంటుంది పాతాళ లోకం. మరి ఆ గొయ్యి ఎక్కడ ఉంటుంది? అది రహస్యంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అక్కడ మనం నల్లమల అడవుల్లోనో ఎక్కడో ఓ కొండలంట, ఎవరికి కనపడకుండా గొయ్యి ఉంటుంది, ఒక హోల్ ఉంటుంది ఇలా. అది అర్జునుడికి తెలియదు, శ్రీకృష్ణుడికి తెలుసు, ఆయన దేవుడు కదా మరి. కాబట్టి ఆయన రథాన్ని నడుపుకుంటూ ఆ బిలంలో ప్రవేశిస్తారు. బిలంలోకి రథం వెళ్తుంది, వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు రథం వెళ్తుంది. ఎలా వెళ్ళిపోతుంది? గ్రావిటేషన్ ఫోర్స్ కదా, పడిపోదాన్ని పడిపోదు, వెళ్ళిపోతుంది. సరే పాతాళం ఇలాంటి ప్రశ్నలన్నీ అడగకూడదు, వీటిని చొప్పదంటూ ప్రశ్నలను అంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇంతట్లోకి సడన్ గా చీకటి వచ్చింది. ఎందుకంటే బిలంలో ఏముంటుంది? చీకటి ఉంటే చీకట్లో గుర్రాలు కనపట్లేదు, అవి హిరేంకారాలు ఏమో చేస్తున్నాయి, అవి శబ్దాలు చేస్తున్నాయి, కనపడక
తోలుతుంటే వాటి కనపట్టలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే చక్రాన్ని ఎలా చేయాలి, చక్రంతో చక్రాల వారితో చెప్పాడు. చక్రాల వారు గారు, మీరు ఎక్కువ స్పీడ్ అక్కర్లేకుండా మోడరేట్ స్పీడ్తో గుర్రాల ముందు పరిగెడుతూ ఉండండి అని శ్రీమహావిష్ణువు ఆదేశించాడు. అది ఇస్తే చక్రాల వారు ఆ ముందుండి పరిగెడుతూ ఉంటాడు, వెనకాల నుంచి గుర్రాలు ఆ ప్రకాశంలో వెళ్తాయి. ఈ దృష్టాంతం మీకు నచ్చిందా? ఇది ఎలా ఉంది దృష్టాంతం? ఎంత చక్కగా ఉందో దృష్టాంతం. ఇది దృష్టాంతం అవుతుందా? అసలు చక్కగా ఉందా? ఎలా ఉందో అసలు దృష్టాంతం అవుతుందా? అవదు. ఒకవేళ గాథ చెప్పినట్టు అయింది తప్ప మీరు దృష్టాంతం ఏం చెప్పినట్టు? దృష్టాంతం ఏంటో చెప్తూ చూడండి. స్త్రీ పురుషుడు కౌగులించుకున్నారు, బాహ్యంగా దేహాల్లో ఏకత్వం ఎలాగూ కుదరదు, భావాత్మకమైన ఏకత్వం వచ్చేసింది. వచ్చేసినప్పుడు వీళ్ళ చుట్టూ 50 మంది ఉన్నారు, వాళ్ళెవళ్ళు వీళ్ళ కనపడను కూడా కనపడదు. చుట్టూ 50 మంది ఉన్నా వీళ్ళ కనప వీళ్ళిద్దరికీ కనపడరు. ఎందువల్ల? ఎందువల్ల తెలుసిన ఏకత్వం అయిపోయింది. అక్కడ చూసేవాడు చూడబడేది అనే డివిజన్ లేకుండా ఏకత్వం వచ్చేసింది. ఏకత్వం వచ్చిన చోట కాగ్నిషన్ ఉండదు ఇంకా, ఎందుకంటే కాగ్నిషన్లో ద్విత్వం ఉండాలి. చూసేవాడు చూడబడేది అనే ద్విత్వం ఉండాలి. అంచేతే నేను కొన్ని మార్పులు చెప్పి ఉన్నాను. అయంఘట అనే జ్ఞానం కలగాలంటే లోపల ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఇల్లి ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకుండా అయంఘట అనే జ్ఞానం కలగదు. అంచేతనే ఒక సెల్ఫ్ కాన్షియస్ ఈగోయిక్ అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్లో నామరూపాలు ఉండవు, నామరూపములు ఉండవు. మనం చూడు, లెట్ దేర్ బి అబ్జర్వేషన్ వితౌట్ యూ బీయింగ్ ది అబ్జర్వర్ అని నేను చెప్పారనుకోండి, అప్పుడు అన్ని చుట్టూ ఉన్న వాటి యొక్క అవేర్నెస్ ఉంటుంది తప్ప వాటి యొక్క ఫలానా 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 అనే విశేష జ్ఞానం కలగాలి. అటువంటి విశేష జ్ఞానం కలగాలంటే లోపల ఒక పరిస్థితి ఉండాలి. కాబట్టి ఆ స్త్రీ పురుషయోహో పరిష్వక్తయోహో ఆ చూసేవాడు చూడబడేది అనే డివిజన్ కొలాప్స్ అయిపోయి ఏకత్వం వచ్చేస్తుంది. అందుకోసం నపశ్యతి, వారు ఏమీ తెలియకుండా ఉండిపోతారు. కాబట్టి నపశ్యతికి హేతు ఏకత్వం తప్ప ద్రష్టృ చైతన్యము లుప్తమైపోవట మాత్రము కాదు అని ఇంతకుముందు చెప్పడమైనది. ఆత్మస్వరూపాన్ని గురించి అదొకటి చెప్పాము, ఆత్మ స్వయం జ్యోతి అని కూడా చెప్పినాము. స్వయం జ్యోతి అంటే ఏమిటండి? స్వయం జ్యోతిష్వన్నామా చైతన్యాత్మస్వభావత. చూడండి, ఇందాక చెప్పాను, ఇందాక చెప్పిందే చెప్తున్నా. శబ్దం మీకు తెలుస్తోంది, రూపం తెలుస్తోంది, రసం తెలుస్తోంది, స్పర్శ తెలుస్తోంది, గంధం తెలుస్తోంది, వాటి అభావము తెలుస్తోంది, మనస్సులో రాగము తెలుస్తోంది, ద్వేషం తెలుస్తోంది, సుఖం తెలుస్తోంది, దుఃఖం తెలుస్తోంది మీకు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ స్వరూపం ఏమిటి? తెలివి మీ స్వరూపం. తెలివి మీ స్వరూపం. ఒకడు అన్నాడు, నేను పొద్దున్న లేచి పడుకోకుంటాను, స్నానం చేస్తాను, పూజ చేస్తాను, ఉద్యోగం చేస్తాను, భార్యని మార్కెట్కి తీసుకెళ్తాను, ఒకప్పుడు ఆవిడని ప్రేమిస్తాను, ఇంకొకటి ఆవిడతో కలహిస్తాను, పడుకుని నిద్రపోతాను అన్నాడు. ఇప్పుడు వాడి స్వరూపం ఎలా అనిపించింది మీకు? డూయింగ్ స్వరూపంలాగా ఎవట్లేదు. వాడి స్వరూపం డూయింగ్ అని తెలియట్లేదు మీకు? అలా ఉంది, అదే అజ్ఞానం. మీ స్వరూపం డూయింగ్ కాదు, మీ స్వరూపం నోయింగ్. ఓకే, అన్నీ జరిగేవేవో జరుగుతూ ఉంటాయి. కర్తృత్వం ఉంటే అలా తయారవుతుంది. నేనే కర్తను, ఇవన్నీ నేనే చేసేస్తున్నానని పెట్టుకుంటే దట్ ఈస్ హౌ ఆ ఇగ్నోరెన్స్ అలా ఉంటుంది. కాబట్టి మీ స్వరూపం ఏమిటి? తెలివి. అంటే తెలివియే స్వరూపముగా ఉండుట, దాన్ని స్వయం జ్యోతిష్యము అని అంట. చైతన్యాత్మ స్వభావత. ఆత్మ అంటే తాను, స్వభావం అంటే స్వరూపం.
ఆ స్వరూపం ఏమిటి? చైతన్యం తెలివి. దాని పేరే సూర్య ప్రకాశం అంటారు. ఎందుకంటే ఏది తెలియాలన్నా తెలివిలో తెలుస్తుంది, కానీ తెలివి తెలియడానికి ఇతరము అక్కర్లేదు. ఎందుకని? అది తెలియే కనుక. ఎది అగ్నిష్ణత్వాదివత్ చైతన్యాత్మస్వభావ ఆత్మా అని దృష్టాంతం. నిప్పు వేడిగా ఉంటుంది అంటే అప్పుడప్పుడు వేడిగా ఉంటుందా? ఎప్పుడైనా ఒకసారి వేడిగా అప్పుడప్పుడు వేడిగా ఉండదు, ఆల్వేస్ వేడిగా ఉంటుంది. అన్ని కాలములయందు వేడిగానే ఉంటుంది, అన్ని దేశములయందు వేడిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తారు? అగ్ని యొక్క స్వరూపము వేడి. మీరు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుశుక్తిలో ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీ స్వరూపమేమీ తెలియదు. కాబట్టి ఎవరైనా అరచేతిలో కర్పూరం పెట్టి హల్లెల్లా హారతి ఇచ్చేటంటే వాడికి వేడి ఉన్నట్టే లేనట్ట. వేడి లేదు అని మీరు అన్నారంటే దాని అర్థం ఏంటి? అగ్ని కొద్దిసేపు ఉష్ణ స్వభావం లేకుండా అయిపోయింది. అవుతుందా అలాగా? అవుతుంది. కాబట్టి అరచేతిలో హారతి ఇచ్చేటంటే ఏదో మతలబు వ్యవహారం అని కదా అది. అవును, అరచేతిలో హారతి కూడా ఏంటండి? ఏం పిచ్చే ఏమన్నా అరచేతి కాలిపోతుందా? కాలిపోతా కాలిపోతుంది. ఆయన కాలలేదు అంటే అగ్నికి వేడి స్వభావం లేకుండా పోయిందనే అర్థం? ఏది ఏది చెప్తే అది నమ్మడానికి తయారు, ఏది కనపడితే దాన్ని నమ్మడానికి సిద్ధం. నమ్మడమే తెలివైన పని అన్నట్టుగా. వాళ్ళు ఏం చేస్తారంటే చేతిలో ఏదో సమ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకుని హారతిస్తారు, క్రీమో ఏదో పెట్టి హారతిస్తారు, అది గౌరవం ఇచ్చేస్తారు. గౌరవం ఇవ్వాలి, ఏది చేసినా మొత్తానికి ప్రొటెక్షన్ పెట్టింది. కొంతమంది కొంత వేడిని పట్టగలుగుతారు. ఇది వంట చేసి వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళలో కూడా అసలు కొంతమంది చేతిగా అసలు వేడే తగలకూడదు. ఇంకో వంట ఏం చేస్తారు? ఏదో పదే ఒక్కో వేడి తగిలినప్పుడు కొంతమంది కొంత వేడిని పట్టగలుగుతారు. అలాగే ఈయన కూడా హారతి ఇచ్చి కొంత వేడిని పట్టగలుగుతారు. అంతే తప్ప అగ్ని తగలబడిపోయిందని మాత్రం కాదు. అలా చెప్పకూడదు. అలా దాన్ని పురాణం అంటారు. అగ్ని తగలబడిపోయింది అంటే దాని పేరే ఎక్కడైనా మీకు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చెప్తే అది పురాణం. దట్ ఈస్ అర్థం. సరే, అన్ఫార్చునేట్. శాస్త్రంలోకి వస్తే అగ్ని యొక్క వేడి స్వరూపము సరిగ్గా అదేవిధంగా చైతన్య స్వరూపమేమి చైతన్యము. అటువంటిప్పుడు సహా కథం ఏకత్వే అపి స్వభావం జ్యాత్ ప్రజానీయాత్. ఇప్పుడు ప్రశ్న, పూర్వపక్షం. పూర్వపక్షం ఏంటంటే ఏమండి, నా స్వరూపము తెలివి అయినప్పుడు చూసేవాడు చూడబడేది అనే రెండు ఉన్నప్పుడు నేను తెలివే, ఆ రెండు కొలాప్స్ అయిపోయి ఒక్కడున్నప్పుడు నేను తెలివే. నేను తెలివి అయితే రెండు ఉన్నప్పుడు తెలుస్తూ ఉండాలి, రెండు లేకుండా ఒకడున్నప్పుడు కూడా తెలుస్తూ ఉండాలి. అంతే తప్ప తెలివి నా స్వరూపము, రెండు ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటాను, ఒకటిన్నప్పుడు తెలుస్తూ ఉండను అన్నట్లయితే నా స్వరూపం తెలివేలా అవుతుంది? అది మళ్ళీ పూర్వపక్షం చెప్పినా మళ్ళీ ఇంకో పూర్వపక్షం. కాబట్టి ఏకత్వే అపి ఒకటి అయిపోయినప్పుడు కూడా సహా ఆత్మ తన స్వరూపమైన తెలివిని ఎలా విడిచిపెడుతుంది? విడిచిపెట్టడానికి వీలు లేదు. కానీ ఏకత్వం వచ్చినప్పుడు తెలియటం లేదు అని మీరు అంటున్నారు. అంటే తన స్వరూపాన్ని ఉల్లంఘించినట్లే అయినది. అది ఎలా కుదురుతుంది? అథ నజహాతి కథమిహ సుసూక్తేన పశ్యతి. అదే విడిచిపెట్టట్లేదండి, ఆత్మ తన స్వరూపమైన చైతన్యము తెలివిని ఎన్నడూ విడిచిపెట్టట్లేదండి అని మీరు చెప్పినట్లయితే మరి సుశుక్తి ఎందుకు తెలియటలేదు?
విడిచిపెట్టేస్తే స్వరూపం ఎలా అయింది తెలివి? ఏకత్వం అయినప్పటికీ విడిచిపెట్టకూడదు, కానీ విడిచిపెట్టింది అంటే తెలివి స్వరూపం అవడానికి మీరు లేదు. అబ్బే విడిచిపెట్టదు అంటే సుషుప్తి ఎందు తెలియకుండా ఉండడానికి వీలు లేదు. విప్రతిషిద్ధమ తూ చైతన్యాత్మస్వభావ నీతి. మీరు విరుద్ధంగా చెప్తున్నారు. ఎలాగంటే ఆత్మస్వరూపము చైతన్యము అని ఓవైపు చెప్పి సుషుప్తిలో దేనిని తెలియటలేదు అని ఇంకోవైపు చెప్పారే, ఇది విరోధము. మీరు ఏకత్వం అనే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినా కూడా మాకది కన్విన్సింగ్గా లేదు. స్వరూపము తెలియజేయనట్లయితే అన్ని సందర్భాల్లో తెలుస్తూనే ఉండాలి. అగ్ని వేడి అన్ని వేళలా వేడిగానే ఉంటుంది. ఆత్మచైతన్యం స్వరూపము కనుక తెలివి అయితే అన్ని వేళలా తెలుస్తూనే ఉండాలి అని పూర్వపక్షం. దీని మీద సమాధానం, నా విప్రతిషిద్ధం, విరోధమేమీ లేదు. విరోధమేమీ లేదు. దేంట్లో విరోధమేమీ లేదు? ఆత్మస్వరూపము చైతన్యము నెంబర్ వన్, సుషుప్తి ఎందు దేనిని తెలియట అనేది ఉండదు నెంబర్ టూ. ఈ రెండింటికి ఒకనొక విరోధాన్ని ఆయన ఉద్భావన చేస్తున్నాడు. పూర్వపక్షం ఒక విరోధాన్ని చూస్తున్నాడు. అటువంటి విరోధమేమీ లేదు. ఎందుకో తెలుసిన ఉభయమప్యేత ఉపపద్యతే. ఈ రెండు కూడా యుక్తియుక్తముగానే ఉన్నవి. రెండు ఏమిటి? ఆత్మ యొక్క స్వరూపము తెలివి, అదొకటి. సుషుప్తి ఎందు ఆత్మ దేనిని తెలియట లేదు, అది రెండవది. ఈ రెండింట్లోనూ విరోధమేం లేదు, రెండు కూడా కరెక్టే. కథం అదెలాగా అంటే, యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి ద్రష్టుర్దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వా. అది మంత్రం. ఆ మంత్రానికి ఆ అవతారిక ద్వారా ఆ మంత్రానికి ఒక సార్థకత, దాని నుంచి తీసుకొచ్చే విధానము, అటువంటి శంక ఎవరికైనా ఉంటే దాన్ని పోగొట్టేటువంటి మంత్రము. యద్వై సుషుప్తే అంటే వై అంటే ప్రసిద్ధి, అంటే తెలియట లేదు అనేది ప్రసిద్ధంగా ఎక్కడ మనకు అనుభవంలో ఉంది? సుషుప్తి అని. అందుకోసం సుషుప్తి అని పెట్టారు. గాఢనిద్ర సుషుప్తి అంటే తత్ న పశ్యతి పశ్యన్ వై తత్ తత్ర పశ్యన్నేవ న పశ్యతి. అంటే అయ్యా, మీరు నిద్రపోయేటప్పుడు చూచుట లేదు అనేది ఏది గలదో, యద్వై సుషుప్తే తత్ న పశ్యతి. యద్వై సుషుప్తే న పశ్యతి ఇది యత్, సుషుప్తే న పశ్యతి ఇది యత్, తత్ పశ్యన్ వై న పశ్యతి. నిద్రయందు చూచుట లేదు అనేది ఏది గలదో, అది చూస్తూ ఉండగానే చూచుట లేదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, నేను చూచుట లేదు. అయ్యా, మీరు చూచుట లేదు అంటే అబ్సల్యూట్ సెన్స్లో చూచుట లేదా? అదే అబ్సల్యూట్ సెన్స్ కాదయో, నేను చూస్తూనే ఉన్నా చూచుట లేదు. నేను చూస్తూనే ఉన్నాను. నా చూస్తూనే ఉంటే మరి టేబుల్ మీద ఏముందో చెప్పండి. నేను చూచుట లేదు. అయితే మీరు చూస్తూ లేదేమో. అబ్బే, నేను చూస్తూనే ఉన్నాను. ఓర్ని తస్తుంది, చూస్తూనే ఉన్నా చూచుట లేదు. ఇది ఎక్కడ పట్టుకొచ్చేవా అంటే, చూచుట లేదు అన్నది ఆ కన్ను యొక్క దృష్టి లోపించింది, చూచుట లేదు. కానీ నా స్వరూపభూతమైన తెలివి ఆ అది కూడా చూడమే, చూడమంటే తెలివి, అది లోపించలేదు. కాబట్టి నేను చూస్తూనే ఉన్నా చూచుట లేదు. యద్వై కన్న పశ్యతి పశ్యన్నేవ న పశ్యతి. ఓకే, యత్ తత్ర సుషుప్తే న పశ్యతి ఇతి జానీషే తత్ న తథా గృహీతాః.
ద్వైత అంటే మధ్యమ పురుష ఏకవచనం. కొంచెం సంస్కృతం వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వాక్యాన్ని ఇది ఎలాగంటే శంకర్లు అంటున్నారు చూడండి. చూడయ్యా నువ్వు ఆ నిద్రావస్థ నువ్వు ఏదైనా చూస్తున్నావా? లేదు, ఏమి చూస్తున్నావు? నిద్రావస్థ ఏమీ చూచటలేదు. ఇది జానీషే నిద్రావస్థ ఏది చూచటలేదని తెలుసుకుంటున్నావా? తెలుసుకుంటున్నాను సరే. కాబట్టి నిద్రావస్థ ఎందు నేను ఏది చూచుటలేదు అని నీవు తెలుసుకుంటున్నావు కనుక తత్ నా తథా గృహీత, నిద్రావస్థ ఎందు నేను అసలు చూడడమే లేదు అని మాత్రం అలా మాత్రం గ్రహించవద్దు. ఎందుకో తెలుసిన, నిద్రావస్థ ఎందు ఏది చూచుటలేదు అని నీకు తెలుస్తూనే ఉందిగా. కాబట్టి సుతరాము చూపు దృష్టి లేక జ్ఞానము లుప్తపడిపోయిపోయిందని మాత్రం నీవు అలా గ్రహించవద్దు. కస్మాత్, ఎందువల్ల? నిద్రావస్థలో నేనేం చూడటం లేదు కాబట్టి సుతరాము జ్ఞానము లుప్తమైపోయిందని ఎందుకు స్వీకరించకూడదు? ఎందుకో తెలుసిన, పశ్యన్వైభవతి తత్ర, ఆ నిద్రావస్థలో నీ స్వరూపము చూస్తూనే ఉంది, అంచేతనే నీకు తెలిసింది. ఇది పెద్ద పెద్ద ప్రతిపాదనము, అంటే వేదాంతంలో చాలా గంభీరమైన ప్రతిపాదన. ఎలాంటి ప్రతిపాదన అంటే, మీరు ఏ దేవుణ్ణి చిన్నప్పటి నుంచి ఏది కోరి ఆరాధిస్తూ వస్తున్నారో ఆ దేవుడు మీ లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడరా అని దాన్ని నిరూపించడం కోసం ద టాపిక్ ఈజ్ అటాక్డ్ ఫ్రమ్ మల్టిపుల్ సైడ్స్. కాబట్టి నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు, కాబట్టి నేను అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి, అభాగ్యుణ్ణి, దేవుడు నిద్రపోయినా అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, నిద్రపోయినా తెలుసుకుంటూ ఉంటాడు దేవుడు. ఆ నిద్రకి యోగ నిద్ర అని పేరు. యోగం అంటే జ్ఞానం, నిద్రపోయినా తెలుసుకుంటూ ఉంటాడు దేవుడు, యోగ నిద్ర. ఆ దేవుడు నువ్వే, ఆ యోగ నిద్ర నీకే. యోగ నిద్ర అంటే ఉండి యోగాభ్యాసం యోగ నిద్ర కాదండి, ఇదిగో రేపు యోగ డే. కాబట్టి తమరందరూ కూడా తప్పకుండా ఒక యోగాభ్యాసాన్ని, ఒక ఆసనాన్ని మీరు అభ్యాసం చేయండి. నేను మీకు ఆసనం రికమెండ్ చేస్తా. మీకు సయాటిక, తర్వాత మెడకి ఏమంటారు, స్పాండిలైటిస్, తర్వాత లో బ్యాక్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్. లో బ్యాక్ కాదు, కానీ ఆ బ్యాక్ పెయిన్ ఎక్కడైనా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఈ నాలుగు రకముల సమస్యలను పరిష్కారం చేయడం కోసం మీరు త్రికోణాసనాన్ని చేయండి. నిలబడి త్రికోణాసనం చేయండి, ఎంత చేతనైతే అంత చేయండి. మోకాలు వంచొద్దు అంటే వంచకూడదు, ఎంత మోకాలు వంచకుండగా ఎంత ఉండగలిగితే అంతే. కాబట్టి త్రికోణాసనాన్ని మీరు అభ్యాసం చేసి అందరూ నేర్చుకోండి, పురుషులు స్త్రీలు కూడా త్రికోణాసనాన్ని. నేను నేర్పితే బాగుండదు, నేను నేర్పే మీరు త్రికోణాసనం ఎవరైపోవాలి మిమ్మల్ని నిలబెట్టి అది సందర్భంగా ఉండదు. ఎందుకంటే నా త్రికోణాసనం అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, బికాజ్ ఐ హ్యావ్ సమ్ షోల్డర్ ప్రాబ్లం, లెఫ్ట్ షోల్డర్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, దానికి నేను ఫిజియోథెరపీ అది చేయించాను. ఇట్ టేక్స్ సమ్ టైం టు హీల్ అనమాట, ఏదో టెండర్ ఏదో తేడా వచ్చింది, అది హీల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి నా స్ట్రెచింగ్ అండ్ లిఫ్టింగ్ అండ్ బెండింగ్ కొంత స్లైట్లీ ఎఫెక్టెడ్. కాబట్టి నేను త్రికోణాసనం మీకు చూపిస్తే అది ఇన్స్పైరింగ్గా ఉండదు. కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సచ్ థింగ్. మీరు త్రికోణాసనం రామదేవ్ బాబు గారు ఆయన లేడి గెంతులు వేసినట్టుగా గెంతులు వేస్తున్నారు కూడా. కాబట్టి ఆయనలో ఎవరిదో చూసి, లేదా పుస్తకంలో మొదలైనా చూసి రేపే మొదలు పెట్టండి త్రికోణాసనం. పొద్దున్న కాఫీ తాగినా పర్వాలేదు, కాఫీ తాగే భాగ్యం మీకు ఉన్నట్లయితే తాగండి. యూ హ్యావ్ యువర్ కాఫీ. త్రికోణాసనాన్ని కాఫీ అడ్డు కాదు, వాడు ఫస్ట్ తెలుగుగా లేస్తూనే ఆ ఫస్ట్ మిల్క్ అంటారు, ఆ పాలు ఫస్ట్ డికాక్షన్, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డికాక్షన్ తొలగిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ మిల్క్, దట్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ కాఫీ. నేను సరిగ్గా చేసుకోవడం జాతనైతే, సో ప్లీజ్ హ్యావ్ ద కాఫీ అండ్ దెన్
త్రికోణాసనం చేయలేదు. రేపు ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్నారు యోగాసనాన్ని, ఆయనే చేస్తున్నారు. అంత బిజీగా ఉన్న మనిషి ఆయనే చేయగలని మనం పెద్ద బిజీ ఏమీ తప్పకుండా చేయాలి. నేను కూడా రేపు పొద్దున్న యోగా డేకి వెళుతున్నాను, ఒక అతిథిగా, ముఖ్య అతిథిగా వెళుతున్నాను. శివానందాశ్రమంలోనే నాకు ఆవిడ పావు ప్రయత్నం చేయకూడదు. నేను 5 గంటలకే లేచి నేను బయలుదేరి వెళ్ళి దాంట్లో కొద్దిసేపు ఉండి అక్కడ ఏదైనా 4 మాటలు చెప్పాల్సి వస్తే చెప్పి వాళ్ళతో పాటు యోగా చేసి వస్తాను. నేను కూడా ఎంతో ఆల్ ఆఫ్ యూ మన ప్రైమ్ మినిస్టర్ గారు మొదలుపెట్టిన స్కీమ్కి మీ సపోర్ట్ని మీరు ఇవ్వగలరు. మంచిది. కాబట్టి అకస్మాత్ పశ్చన్వై భవతే తత్ర, నేను నిద్రలో ఏమీ ఎరుగకుండా పడి ఉన్నాను అని అనుకోకుండా నాన్న, నిద్రలో కూడా మీకు తెలుస్తూనే ఉంది. తెలియ గడపడాలు తెలియ గడపడాలు లేవు కాబట్టి తెలియలేదు. అంటే ఏముంటే తెలుస్తుంది. చీకట్లు ఏదో నిలబడ్డారు, ఏమీ తెలియటం లేదు అంటే మీ చూపు లోపించిందని అర్థం అని కాదు. చూపు లోపించలేదు. సపోజ్ మీకు చూపు లోపించిందనుకోండి, చీకటి ఎదుగు ఉన్నాను ఏమీ తెలియటం లేదు అని తెలుస్తుందా? చీకటి ఎదుగులో ఉన్నాను ఏమీ తెలియట్లేదు అని తెలుస్తోంది కాబట్టి మీకు చూపు లోపించలేదు. దీని మీద స్వామి రామతీర్థ కథ చెప్పారు, సింపుల్ స్టోరీ. కానీ ఆయన ఆ సుశుద్ధిని చాలా బాగా నిరూపణ చేస్తూ ఇక్కడ చేసినట్టుగానే చెప్పారు. ఒక మర్డర్ ఒకటి జరిగింది 12:00 అమావాస్య నాడు. చిమ్మ చీకటి, మేఘాలు పట్టాయి, వర్షం కూడా చిన్న చినుకు పడుతోంది. అలాంటి టైంలో ఒక చీకటి కార్నర్లో వెలుగు ఏ సుఖరాము లేని చోట ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి ప్రత్యక్ష సాక్షి ఒకతను ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టారు. జడ్జి గారు అడిగారు, ఏమో ఆ మర్డర్ ఫలానా చోట జరిగింది కదా, జరిగిందండి అక్కడ ఆ మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారా? అంటే ఎవ్వరూ లేరు సార్. ఓకే, అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే, నువ్వు సత్యమే చెప్తున్నావా అని అడుగుతారు. అవును సార్, నేను సత్యం చెప్తున్నాను, భగవద్గీత మీద ప్రమాణం చేశాను, నేను సత్యమే చెప్తున్నాను. ఏమిటి ఆ సత్యం? అక్కడ ఎవ్వరూ లేరు, నేను సత్యమే చెప్తున్నాను అని. అంటే అప్పుడు జడ్జి గారు అంటారు, నువ్వు చెప్పినది సత్యం అవ్వాలంటే నువ్వు చెప్పిన మాట అసత్యము అవ్వాలి అని అంటారు. ఇది అర్థమైంది. వేదాంతం అంటే యువర్ విట్నెసింగ్ అకౌంట్ కెన్ బికమ్ ట్రూత్ ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్. వాట్ యు సే ఇస్ నాట్ ట్రూత్ఫుల్, అప్పుడే సత్యం. సత్యం అంటే దేర్ వాజ్ నో అదర్ విట్నెస్ టు దట్ ఇన్సిడెంట్ అని చెప్పదలుచుకున్నాడు అతను. ఆ మాట అలాంటి అర్థం రావాలి అంటే టెక్నికల్గా అతను చెప్పిన మాట తప్పు అవ్వాలి. అతను ఏమని చెప్పాలంటే, ఎక్సెప్ట్ మై సెల్ఫ్ దేర్ వాజ్ నోబడీ ఎల్స్ అని చెప్పాల్సి ఉంది. సరిగ్గా నిద్రావస్థ అంటే నిద్రావస్థలో ఏమీ లేదు అని మీరు చెప్పారు అంటే, టెక్నికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ బట్ ఇన్ స్పిరిట్ ఇట్ ఈస్ రాంగ్. వాట్ యు హ్యావ్ టు సే, నిద్రావస్థలో నేను తప్ప ఏమీ లేదు అని మీరు చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది కదండి, రామతీర్థమే మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ తెలుస్తారు. దీని మీద మళ్ళీ పూర్వపక్షం ఇంకా అప్పుడు కేరళది ఇది ఇంకా నడుస్తుంది. నన్ను ఏమన్న పశ్చ్యతీతి సుషుప్తే జానీమః యతః నచక్షుర్వా మనోవా దర్శనే కరణం వ్యాపృతమస్తి. కాబట్టి మీరు చెప్పిన మాట సరిగ్గా లేదండి, గాఢ నిద్రలో కూడా చూస్తూనే ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు. మీరు చూడాలంటే కన్నుతోటైనా చూడాలి, మనస్సుతోటైనా చూడాలి. అవి కారణములు, సాధనములు. చూచుటకు సాధనములు, చూచుట అంటే తెలివిటాన్ని అర్థం. చూడాలంటే కన్నుతోనైనా చూడాలి, మనస్సుతోటైనా చూడాలి. అవి ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది. వ్యాపృతం అంటే ఫంక్షన్. నిద్రావస్థలో కన్ను ఫంక్షన్ చేయట్లేదు, మనస్సు ఫంక్షన్ చేయట్లేదు. చూసే కారణము ఫంక్షన్ చేయకుండా
సూచిత అనేది ఎలా సంభవము కాబట్టి నిద్రావస్థ ఎందు సూచిత అనేది ఉన్నది అనే మాట పోసాగదు అన్నాను. ఏమన్న పశ్యతీతి సుశుక్తే జానీమ ఎతో చిక్షు మనోభాదర్శనే కరణం వ్యాపృతమస్తి. సుశుక్తయందు ఆత్మ చూచుటలేదు అని ఈ విధంగా మనకి స్పష్టమవుతుంది. పూర్వపక్షం కదా మరి ఆత్మ చూసుకోవాలంటే సిద్ధాంతం అవుతుంది, మనకి స్పష్టమైపోతుంది ఆత్మ చూచుటలేదు. ఎందుకని? ఎందుకంటే చూచుటయందు కన్ను లేక మనస్సు అనే ఇంద్రియము వ్యాపారము గలది ఎదురు. వ్యాపారం ఉండాలి, ఫంక్షన్. ఎలాగైనా కన్ను చెవి ముక్కు మొదలైన ఇంద్రియములు వ్యాపారము చేస్తుంటే చూస్తున్నాడు అని కానీ వింటున్నాడు అని కానీ లోక వ్యవహారము ఉన్నది. కానీ సుశుక్తి అందు వ్యాపారముతో కూడిన ఇంద్రియములకు ఇంద్రియములు అనుభవములకు వచ్చుటలేదు. ఎవరు చూస్తున్న కన్ను వింటున్న చెవి అలాంటివి అనుభవానికి వస్తున్నాయా మీకు? సుశుక్తిలో వచ్చుటలేదు. ఇంద్రియముల వ్యాపారము లేదు. కావున ఈ పురుషుడు సుశుక్తి ఎందు నిశ్చయముగా చూచుటలేదు అని కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, నను ఏం నపశ్యతి సుశుక్తే జానీమ. సుశుక్తి ఎందు వీడు చూచుటలేదు అని మాకు తెలిసిపోతుంది. ఏమం అంటే జాగ్రత్త వస్తువులో చూస్తున్న విధంగా చూచుటలేదు అని మాకు తెలిసిపోతుంది. ఎందుకు తెలుసిన? యథా చక్షువా మనోవా దర్శనే కరణం వ్యాపృతమస్తి. ఎందుకంటే కన్ను కానీ మనస్సు కానీ ఇంద్రియము సుశుక్తి ఎందు వ్యాపారము గలదిగా లేదు, నాస్తి. వ్యాపృతే సుహి దర్శన శ్రవణాదిషు పశ్యతీతి వ్యవహారో భవతి శృణోతీతి వా. ఇంద్రియములు వ్యాపారాన్ని చేస్తూ ఉంటే మనకు వ్యవహారం ఉంటుంది. ఏమని చూస్తున్నాడు వింటున్నాడు అని ఇదో వ్యవహారం ఉంటుంది. ఇంద్రియములు కంప్లీట్గా స్తబ్దుగా పడుతుంటే చూస్తున్నాడు అనే మాట ఎక్కడ కుదురుతుంది? నచ వ్యాపృతాన్ని కరణాన్ని పశ్యామ. సుశుక్తి ఎందు కరణములు వ్యాపారము చేస్తున్నట్టుగా మనకు అనుభవం కలుగుతుంది. తస్మాత్ నపశ్యతి ఏవ అయం. కాబట్టి ఆత్మ సుశుక్తి ఎందు చూచుటనే లేదు అంటే చూపు లుప్తమైపోయినది. అంటే ఆత్మ ఎందు చూపు లుప్తమైందంటే అర్థం ఏంటో తెలుసిన? ఆత్మస్వరూపము తెలివే అని చెప్పడానికి వీల్లేదు. ఇంకా ఆ తెలివి ఎలా వస్తుందో అలా పోతుందని చెప్పాల్సి ఉంటుంది. అగ్ని వేడి స్వరూపం కాదు, అప్పుడప్పుడు వేడిగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అది పూర్వపక్షం సిద్ధాంతము. నహి అంటే కానే కాదు అని అర్థం. కింతరిహి మరి అయితే ఏమిటి? పశ్చన్నేవ భవతి. ఆత్మ సుశుక్తియందు కూడా చూస్తూనే ఉంటుంది. కథం అది ఎలాగండి? ఇప్పుడు మంత్రం నహి ద్రష్టరు దృష్టే విపర్యోపో విద్యతే అని ఉందిగా మంత్రం. అది అహి నహి యస్మాత్ ద్రష్టు దృష్టికర్తు యా దృష్టి తస్యాహ దృష్టే విపరిలోప వినాశ న విద్యతే సహా న విద్యతే. ఎందుకంటే తెలుసునండి, చూచే చైతన్యం ఏది కదా దాని యొక్క చూపు. చూపు అంటే తెలివి అని అర్థం. చూచే చైతన్యం యొక్క చూపునకు ఎట్టి పరిస్థితుల్లోనూ లుప్తమగుట లోపించుట అదే వినాశం. అది లేదు అని. ఇప్పుడు దీపం వెలుగుతోంది, అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ కనబడుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి, కాబట్టి దీపం వెలుగుతోంది అని కూడా మనకి తెలిసింది. ఆ దీపం మీద ఒక కాగితం వేసేసారు, నల్ల కాగితం వేసేసారు, ఏదీ కనపట్టలేదు, కాబట్టి దీపం వెలగటం లేదు. తప్పు కాదండి. మరి దీపం అయితే ఏమిటంటారు? మేము దీపం వెలుగుతాను, వెలుగుతుంటే మరి ఎందుకు కనపట్టలేదు? అలాగంటే ఆర్గ్యుమెంట్ సరికాదు.
ఓకే. ఇది ఆత్మ యొక్క దృష్టి అవినాశి అనేది మళ్ళీ క్లాస్లో మనం పూర్తి చేద్దాం.